భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలుకున్నాయి. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకునేందుకు వారం రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతించేశారు. ఇవాళ ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రణబ్ భౌతిక కాయం రాత్రి ఆసుపత్రిలోని మార్చిలో ఉంచారు. ఇవాళ 10 రాజాజీ మార్గంలోని ప్రణబ్ అధికార నివాసానికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శకుల కోసం ఉంచుతారు. ఆ తర్వాత ఢిల్లీలోని లోధి ఎస్టేట్లో ప్రణబ్ అంత్యక్రియలు జరుగుతాయి. సైనిక గౌరవ వందనంతో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది రక్షణ శాఖ. మాజీ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణ వార్త విని దేశం మొత్తం విలపిస్తుందని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. మాతృభూమికి ప్రణబ్ ఎనలేని సేవలు అందించారని, ఆయన మృతితో దేశం పెద్ద రాజకీయ నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రణబ్ మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యకురాలు సోనియా, రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సంతాపం తెలిపారు. కేంద్రం ప్రభుత్వం విడుదల చేసినటువంటి అన్లాక్ 4.0 మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 30 వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా గ్రేడెడ్ విధానంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతిచ్చింది. అయితే కంటైన్మెంట్ జోన్స్ లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని తెలిపింది. అన్లాక్ 4 నిబంధనల ప్రకారం ఈ నెల 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, మాల్స్ మూసే ఉంటాయి. ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ కొనసాగేందుకు ప్రోత్సహించేందుకు అనుమతించినట్లు ప్రకటించింది కేంద్రం. కంటైన్మెంట్ జోన్లలో లేని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి క్రీడలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు అనుమతి లభించింది. ఇక ఓపెన్ ఎయిర్ థియేటర్లు మినహా స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు మూసే ఉంటాయి. ఇవాళ నుంచి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జేఈఈ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకు ఈ ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి. రోజుకు 2 సెషన్స్ గా పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుంది. కోవిడ్ నిబంధనల్లో భాగంగా పరీక్షా సమయానికి అరగంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ల గేట్లను మూసివేయనున్నారు. అందువల్ల విద్యార్థులు ముందుగానే సెంటర్కు చేరుకోవాలని సూచించారు అధికారులు. ఉదయం సెషన్ విద్యార్థులను ఉదయం 7 గంటల 20 నిమిషాల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8 గంటల 30 నిమిషాలకు గేట్లు మూసివేస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడిచిన 14 రోజుల్లో తమకు కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో చెప్పాల్సి ఉంటుంది. అలాగే కరోనా రోగుల్ని కలిసింది లేనిది స్పష్టం చేయాల్సి ఉంటుంది. 8,58,000 మంది దరఖాస్తు చేసుకోగా దేశవ్యాప్తంగా 660 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో గల 76,319 మంది విద్యార్థుల కోసం 27 సెంటర్స్ ఏర్పాటయ్యాయి. ఇవాళ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఇవాళ సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కడప వెళ్లబోతున్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్తారు. రేపు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. వర్ధంతి కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారు. తిరిగి రేపు మధ్యాహ్నం 12:30 తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను ఆగస్టు 2023 నాటికి పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టారు. సమగ్ర భూ సర్వేపై అధికారులతో సమీక్షించిన జగన్ అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే బృందాలను పెంచి అక్కడికక్కడే వివాదాలను పరిష్కరించాలని అన్నారు. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సర్వేయర్లు శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. జీఎస్టీ బకాయిల్ని కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిందేనని అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. 10 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో బకాయిల చెల్లింపుపై చర్చించారాయన. కరోనా సాకుతో రాష్ట్రాలకు 135,000 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం న్యాయ పోరాటం చేస్తామని, పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు హరీష్ రావు.
కరోనా సంక్షోభ సమయంలో నేతలను ప్రభుత్వం ఆదుకుందని అన్నారు మంత్రి కేటీఆర్. నేతలకు చేయూత పథకానికి సంబంధించిన పొదుపు డబ్బులను గడువుకు ముందే తీసుకునేలా ఇచ్చిన వెసులుబాటు ద్వారా వారికి మేలు జరిగిందని చెప్పారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 25,000 మంది నేతలకు లబ్ది కలిగిందని అన్నారు ఆయన. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని హ్యాండ్ క్రాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో చేనేత సంక్షేమానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించారు మంత్రి కేటీఆర్. ఈ సమావేశంలో బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని సమీక్షించారు. ఇప్పటికే చీరలకు సంబంధించిన ఉత్పత్తి దాదాపు పూర్తి కావచ్చిందని, వాటి పంపిణీకి సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి సారించామని మంత్రి కేటీఆర్కి తెలిపారు అధికారులు. బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే పంపిణీ ప్రారంభం కావాలని, అక్టోబర్ 2వ వారంలోగా పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వాలు ఆసుపత్రులు నిర్మించినా టీఆర్ఎస్ సర్కార్ వాటిలో డాక్టర్లు నియమించలేకపోతుందని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వనపర్తి జిల్లాలో కరోనా వచ్చిన 4,000 మందిని హోం క్వారంటైన్లో ఉంచడం దౌర్భాగ్యమని అన్నారు భట్టి. వనపర్తి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు భట్టి విక్రమార్క. జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేసే సదుపాయం లేదు అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్టైన ఆయనకు కరోనా సోకడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే ఆయనకు బెయిల్ రావడంతో పాటు కరోనా నుంచి కోలుకున్నారు. ఆసుపత్రిలో అచ్చెన్నాయుడిని టీడీపీ నేతలు ఆలపాటి అశోక్ బాబు పరామర్శించారు. అక్కడి నుంచి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం వెళ్లారు. ఏపీ బీజేపీ రాష్ట నూతన కమిటీ ఏర్పాటుపై కసరత్తు ముగిసింది. 1-2 రోజుల్లో దీనిపై ప్రకటన చేయనున్నారు రాష్ట బీజేపీ అధ్యకుడు సోము వీర్రాజు. స్టేట్ కమిటీని భారీగా విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 30 మందితో రాష్ట కమిటీ ఏర్పాటుకు జాతీయ పార్టీ పెద్దలు ఆమోదం తెలిపారు. 4 ప్రధాన కార్యదర్శులు, 10 ఉపాధ్యక్షులు, 10 సెక్రటరీలతో కమిటీ ఏర్పాటవుతోంది. అయితే అధికార ప్రతినిధుల సంఖ్యను కుదించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పాలనలో హిందువులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యకుడు బండి సంజయ్. వినాయక విగ్రహాలు పెట్టొద్దని, కేసులు పెడతామని బెదిరించిన కేసీఆర్ మొహరం ర్యాలీలకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఎంఐఎం చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారిపోయారని, హోంమంత్రి ఆ పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్.